నిర్మల్ జిల్లాలో గూడెం ఎత్తిపోతల పథకం కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాడివేడి వాతావరణం చోటు చేసుకుంది. గూడెం ఎత్తిపోతల పథకం డిఆర్ను పరిశీలించవద్దని, దీని నిర్మాణం జరిగితే దిగువన ఉన్న ఏపీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో పాటు కేంద్రం జలవనరుల సంఘంతో పాటు గోదావరి నది యాజమాన్యం బోర్డుకి లేఖ కూడా రాసి ఆ ప్రాజెక్ట్ డిపిఆర్కు సాంకేతిక పరిశీలన చెయ్యరాదని కోరింది. ఆయకట్టు అవసరాలను కడెం ప్రాజెక్ట్ తీరుస్తున్నప్పుడు మళ్లీ గూడెం ఎత్తిపోతలు ఎందుకని ఏపీ ప్రశ్నిస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో సమాధానం చెబుతుంది. కడెం ప్రాజెక్టులో పూడిక చేరడంతో దాని సామర్థ్యం 3 టీఎంసీలు తగ్గిందని వాదిస్తుంది. ఆ నష్టాన్ని పూడ్చుకోవడం కోసమే గూడెం ఎత్తిపోతల నిర్మాణం చేపడుతున్నామని తెలంగాణ అంటుంది. గూడెం ఎత్తిపోతల గోదావరి బేసిన్ G5లో ఉందని, G5 నుంచి ఏపీకి ఒక్క చుక్క నీటి కేటాయింపు కూడా లేదని గుర్తు చేస్తోంది. బచావర్ ట్రిబ్యునల్లో ఈ అంశం స్పష్టంగా ఉందని తెలిపింది. ఈ వివాదంపై మంగళవారం గోదావరి నది యాజమాన్యం బోర్డు సమావేశం జరగనుంది. కానీ పెద్దగా ఎలాంటి పురోగతి లేకుండానే మీటింగ్ ముగిసింది.